సమస్య రైతులందరికీ చాలా మంది నాకు వాట్సాప్లో అయితే ఫొటోస్ అయితే అన్న మా పత్తి పంట ఇలా ఎర్రగా మారి చనిపోతుంది దీనికి ఏం మందులు వాడాలి ఎలా అని చాలామంది ఏ మందులు వాడాము ఇది విషయమని చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి ఈ వీడియో తీశాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ పొలాల్లో కూడా ఇలా ఎర్రగా మారితే ఈ వీడియోని చూసి మీరు పాటించండి సమస్య అనేది పరిష్కరించబడుతుంది కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం కంపల్సరీ లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల ఈ యొక్క వీడియో వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చూడండి రైతులారా మన చాలామంది వర్షాలు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల మన పత్తి పంటలో కానీ అక్కడక్కడ ఎర్రగా ముక్కలైతే మారడం అయితే జరిగింది దానికి చాలామంది భయపడి నాకు వాట్సాప్లో పెడుతున్నారు అలా దీనికి ఇది ఫంగీస్ ఫంగిసైడ్ లాగా వచ్చింది చాలా మందులు వాడాము కానీ ఇది తగ్గడం లేదు నివారణ అయితే జరగడం లేదని మంది అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళ కోసమే ఈ వీడియో తీస్తున్నాను చాలా చూడండి మా ఇది మా యొక్క పొలం ఇక్కడ నాకు అక్కడక్కడ మాత్రమే కనబడుతుంది ఇక్కడ ఒకటి చూడండి మనకి ఇక్కడ ఒక మొక్క మొక్క అయితే కనపడింది ఇక్కడ ఎర్రగా మారి ఇది ఇలా అయింది డల్లుగా అయితే ఉంది దీనికి చాలామంది ఫంగి సైడ్ అనుకొని చాలామంది అయితే మందులైతే వాడడం అయితే జరిగింది చాలా రైతులు చాలా ఎక్కువ మొత్తంలో అయితే పెట్టుబడి అయితే పెట్టుకున్నారు ఈ వీడియో కదా మీరు కంపల్సరీ స్కిప్ చేయకుండా చూసినట్టే మీకు కంపల్సరీ పరిష్కారం అయితే దొరుకుతుంది స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ నచ్చినట్లయితే లైక్ అయితే కొట్టండి ఓకే వీడియోలోకి వెళ్దాం చూడండి ఇక్కడ పత్తి మొక్క ఇట్లా మారి చనిపోతున్నామని చాలామంది అయితే అడుగుతున్నారు దానికైతే రీజన్ అయితే చెప్తాను చూడండి మనకు ప్రతి సంవత్సరము మధ్యలో కానీ మనకు పూత దశలో కానీ మనము కాయలు పత్తి పంట ఏరేటప్పుడు కానీ లేదంటే కాయ పట్టే సమయంలో కానీ వర్షాలు అయితే ఎక్కువ మొత్తంలో వచ్చేటివి కానీ ఈ సంవత్సరం దాదాపు పది ఒక్క వా ఏడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కంటిన్యూగా మనకైతే మొక్క చిన్న దశల్లో మనకు వర్షాలు అయితే పడటం అయితే జరిగింది దాదాపు సిక్స్టీ పర్సెంట్ ప్రతి ఏరియాలో ఇలా అయితే జరగడం అయితే జరిగింది కాబట్టి తేమ భూమిలో తేమ ఎక్కువ శాతంలో ఉండటం వల్ల ముక్కకు మొక్క భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ని గ్రహించలేక ఎదుగుదల స్టా ఆగిపోయింది కాబట్టి మొక్క అలా ఎదగా ఎర్రగా మారే అవకాశం ఉంటుంది రైతులు చా దీని ఒకటి గమనించగలరు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అయితే తగ్గినవి కొన్ని రోజులు ఆగండి ఒక వారం ఒక వారం రోజులు ఆగండి ఆగిన తర్వాత మీరు ఫస్ట్ చేసి చేయాల్సిన పని ఏంటంటే అంతర కృషి చేసిన తర్వాత కంపల్సరీ ఈ మధ్యలో మనకు పోయి మొక్కల దగ్గర ఈ కలుపు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మనము రెండో దఫా ఎరువు వేయాలి కాబట్టి ఇది ఈ ఈ కలుపు నివారణ చేసిన తర్వాతనే వేసుకోండి అందులో మీరు ఇరు పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ ఎన్పీకే కానీ లేదంటే మీరు ఏ మందులు వాడతారో దాంట్లో మాత్రం మెగ్నీషియం కానీ సల్ మెగ్నీషియం సల్ఫేట్ కంపల్సరీ వాడుకోండి ఇలా ఎర్రగా మారిన పత్తి రైతులు మాత్రమే మెగ్నీషియం కలుపుకోండి లేదంటే పిచ్చికారి చేసేవాళ్ళు పైన ఇప్పుడు మనము చాలామంది రైతులు రైతులు ఇప్పుడు మొదటి మొదటి పిచికారీ చేసే టైం కూడా వచ్చింది కాబట్టి పిచికారీ చేసే మీరు ఏ మందులు అయితే వాడతారో అందులో త్రిబుల్ నైన్టీన్ కానీ ఎఫ్ ఫోర్ కానీ ఎఫ్ సిక్స్ కానీ ఇవన్నీ చాలా అయితే మనకు మీకు న్యూట్రిషన్స్ అయితే దొరుకుతుంటాయి ఫర్టిలైజర్ షాపులలో రైతులను అక్కడ ఫర్టిలైజర్ షాపులో అడగండి మీకు వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి మనం వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్స్ న్యూట్రిషన్స్ ఇవి నీటిలో కరుగుతాయి కాబట్టి మనం పైన పిచ్చికారీ చేసుకోవచ్చు మీరు ఏ అయితే వాడుతున్నారో అందులో ఇవి కంపల్సరీ కలిపి ఇలా ఎర్రగా మారిన రైతులు మాత్రం కంపల్సరీ అయితే ఈ అయితే వాడండి కంపల్సరీ రిజల్ట్ వస్తుంది నన్ను పోయిన సంవత్సరం వాడినా కాబట్టి నాకు ఆ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ మొత్తంలో ఏదో ఫంగిసైడ్ సైడ్ నాకు నా చే నా చేనుకి రోగం వచ్చింది అది వచ్చిందని లేని ఎక్స్పెరిమెంట్లు అంటే అంటే మనం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అయితే పెట్టకండి ఇది ఒక వారం రోజులు వర్షం లేదంటే మీకు ఆటోమేటిక్గా మీకు యధావిధిగా పంట అయితే పచ్చగా అయితే మారుతుంది కాబట్టి రైతులు గమనించగలరు ఈ యొక్క మందులు అయితే వాడండి మీకు రిజల్ట్ కంపల్సరీ వస్తుంది రెండో దఫాలో ఎరువు మాత్రం కొద్దిగా ఈరో అయితే కలుపుకోండి అది తక్కువ మొత్తంలో కలుపుకోండి మీ పొలానికి ఎంత అవసరం ఉందో అంతే కలుపుకోండి ఎక్కువ మాత్రం కలపకండి అలా కలిపినప్పుడు ఎకరానికి పది కిలోలు కానీ లేదంటే ఇరవై కిలోలు కానీ అంటే మీ పొలం మీ మొక్కల్ని బట్టి ఇంత అన్నీ ఉండదు కానీ మీరు మీ పొలంలో మొక్కలు దాని హైటుని బట్టి దాని యాక్టివేషన్ బట్టి ఎలా ఉంది ఎలా లేదనేది దాన్ని బట్టి అయితే వాడుకోండి మీకు కంపల్సరీ అయితే రిజల్ట్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి లైక్ కూడా కొట్టండి